బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళు మనకి చెప్తూ ఉంటారండి సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కువగా పెయిన్ ఉంటుంది ఇక్కడ క్లావికల్ ప్లేస్లో నెక్స్ట్ అది ఏంటంటే మనకి గుచ్చుకుంటున్నట్లు స్కిన్లోని పొడుస్తున్నట్లు అంటే ఈ క్లావికల్ బోన్ అనేది ఎలా ఉంటుంది కదండి మనకి చిన్న క్రాక్ అయితే చిన్న గ్యాప్ వస్తుంది లేదా మిస్ప్లేస్ అయితే ఇలాగా మిస్ప్లేస్ అనేది అవుతుంది అనమాట అటువంటి టైంలో వాళ్ళు పెయిన్ కంటిన్యూస్గా పెయిన్ ఏడుస్తున్నారు అన్నప్పుడు మనకి వెంటనే ఇండికేషన్ ఏంటంటే ఒక ఎక్స్రే అనేది తీయించుకోవాలి ఎక్స్రేలోని మనం ఎగ్జాక్ట్గా క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ ఎంతవరకు అయింది దాని మెజారిటీ ఏంటి జస్ట్ క్రాక్ అయిందా చిన్న డిస్ప్లేస్ అయిందా లేదు మోర్ డిస్ప్లేస్ అయితే అటువంటి సిచ్యువేషన్స్లోని సర్జరీ అవుతుందండి జస్ట్ చిన్న డిస్ప్లేస్మెంట్ ఆ చిన్న క్రాక్ అయితే మాత్రం సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉండదు ఇది ఐడెంటిఫికేషన్ మాత్రం మనం ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చండి తర్వాత ఎక్స్రేలోని మనకు ఐడెంటిఫై అయింది బేబీకి క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన ట్రీట్మెంట్ అనేది మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలి ఈ షోల్డర్ అండ్ ఈ హ్యాండ్ ఏ హ్యాండ్ అయితే ఏ షోల్డర్ వైపు అయితే అయిందో అది మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేయాలండి రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత బేబీకి ఎక్కువ కథలు కూడా చెప్పాలి నెక్స్ట్ మన దగ్గర డైనోప్లాస్టర్ అవైలబుల్ ఉంటే డైనోప్లాస్టర్ మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది డైనోప్లాస్టర్ అనేది ఇలా మనం అప్లై చేయాలి చూ చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఓకే తీయలవా వన్ మినిట్ అండి మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి దీనికి అయింది క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ సో అందరికీ యూస్ఫుల్ అవుతుంది నేను పడ్డ టెన్షన్ అందరికీ పడకూడదు కమ్యూనిటీ లెవెల్లో అందరూ కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి అనేసి చూపిస్తున్నాను ఇలా డైనోప్లాస్టర్ ఆర్ ఎనీ డైనోప్లాస్టర్ అవైలబుల్ లేకపోతే కాటన్ ప్లాస్టర్ ఉంటుందండి అదైనా సరే ఇక్కడ మూమెంట్ రిస్ట్రిక్ట్ అండ్ సపోర్ట్ కోసం ఇది వేసుకోవాలి వేస్తు వేసిన తర్వాత బేబీకి మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తారు రిస్ట్రిక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం క్లావికల్ బ్రేస్ ఇలాంటిది దొరుకుతుందండి క్లావికల్ బ్రేస్ అనేది ఇలా ఉంటుంది ఇది ఒకటి పర్చేజ్ చేసుకోమని ఇది కూడా మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి దీంతో ఆల్మోస్ట్ రికవరీ అయిపోతారండి ఎంత టైం పడుతుంది కూడా చెప్తాను మీకు చూసారు కదా ఇలా ఉంటుంది క్లావికల్ బ్రేస్ ఓకే దీన్ని ఎలా వేర్ చేయాలో చూపిస్తాను ఇది ఉంది కదండి క్లావికల్ బ్రేస్ అనేది ఇది ఎలా ఇలా పెట్టేసి చూస్తున్నారు కదా కొంచెం ముందుకు రాణము క్లావికల్ బ్రేస్ అనేది ఇలా పెడతాము ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ తిరుగు ఇది ఇలా పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత మనం వన్ బై వన్ ఒక హ్యాండ్ ఈక్వల్గా వచ్చేలాగా ఇలాగా కొంచెం ఇది కొంచెం పెయిన్ ఉంటుంది స్లో నెమ్మదిగా మధ్యలో గ్యాప్ రాకుండా కొంచెం టైట్ చేసుకొని ఇలా చేస్తే ఇలా రిస్ట్రిక్ చేయాలండి మూమెంట్ అనేది చూసారు కదా క్లావికల్ బ్రేస్ ఇది ఈ క్లావికల్ బ్రేస్ అండ్ స్లింగ్ బ్యాగ్ ఒకటి ఉంటుందండి అవి రెండు మనం యూజ్ చేసుకోవచ్చు క్లావికల్ బ్రేస్ పెడతాము పెట్టిన తర్వాత ఇది స్లింగ్ బ్యాగ్ అండి కనిపిస్తుంది కదా స్లింగ్ బ్యాగ్ ఇది కూడా ఎలా అప్లై చేయాలి మీకు చెప్తాను ఇది ఏంటంటే హ్యాండ్ మనం క్లారికల్ బ్రేస్ వేసాక హ్యాండ్ ఇలా డౌన్ అయితే వాళ్ళకి ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ పెయిన్ లేకుండా హ్యాండ్కి సపోర్ట్ అనమాట స్లింగ్ బ్యాగ్ అనేది జస్ట్ ఏం లేదండి ఇలా అటాచ్ ఉంటుంది ఇందులో హ్యాండ్ పెట్టమనాలి వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ పెట్టినా హ్యాండ్ ఇందులో పెట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఇది నెక్కి సపోర్ట్ లాగా ఉంటుందండి ఇది నెక్ మీద పెట్టి జస్ట్ ఇలా పెడతాము పెట్టి ఇలా పెట్టండి హ్యాండ్ అనేది కిందకి హ్యాంగ్ అవ్వకుంటూ ఉంటుంది నెక్స్ట్ కొంచెం పైకి పెట్టడం వల్ల అది కొంచెం ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట మనం బయటికి వెళ్ళేటప్పుడప్పుడు ఇలా స్లింగ్ బ్యాగ్ పెట్టి తీసుకెళ్ళచ్చు అలాగే లేదా క్లావికల్ బ్రేస్ కూడా షర్ట్ మీద కూడా వేసుకోవచ్చు అయితే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ టెన్ డేస్ అనేది పడుతుందండి పెయిన్ తగ్గడానికి మనం ఏంటంటే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఒక డాక్టర్ తర్వాత ఇంకో డాక్టర్కి తీసుకెళ్ళడం సరిగ్గా చూడలేదు అనే మన ఫీలింగ్ ఉంటుంది బట్ అలా అవసరం లేదండి టెన్షన్ లేదు చిన్న క్రాక్ చిన్న డిస్ప్లేస్మెంట్ అయితే సర్జరీ అలాంటిది ఏమీ అవసరం ఉండదు ఓన్లీ క్లావికల్ బ్రేస్ క్లావికల్ బ్రేస్ క్లావికల్ సారీ స్ప్లిన్ స్లింగ్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు లేదు ఇవి ఇది ఎక్కువ కాస్ట్ ఉండదండి క్లావికల్ బ్రేస్ అనేది టూ ఫిఫ్టీ ఉంటుంది ఈ స్లింగ్ బ్యాగ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఏమిస్తారు అంటే ట్రీట్మెంట్ కోసం చిన్నపిల్లలకైతే కాంబి కాంబి ఫ్లమ్ సిరప్ ఉంటుందండి అందులోని బ్రూఫిన్ ప్లస్ పారాసెటమాల్ కాంబినేషన్ సిరప్ అది పెయిన్ రిడ్యూస్ చేయడానికి నెక్స్ట్ కాల్షియం డిపోజిట్ మనం సప్లిమెంట్ ఇవ్వడం కోసం కాల్షియం కలిపి విటమిన్ డి త్రీ కాంబినేషన్లో ఉన్న సిరప్స్ ఏమన్నా ఇవ్వచ్చు ఆర్ మెడికేషన్స్ టాబ్లెట్స్ ఏమన్నా కాంబిఫ్లేమ్ టాబ్లెట్ ఆఫ్ టాబ్లెట్ ఆర్ సిరప్ సారీ జెనెటల్ టాబ్లెట్స్ అని ఉంటాయండి కాల్షియం జింకు కార్బొనేట్స్ డి త్రీ ఇవన్నీ మిక్స్ అయ్యి టాబ్లెట్ ఉంటుంది అది వేస్తే సరిపోతుంది పెయిన్ కిల్లర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ విటమిన్ డి త్రీ సప్లిమెంట్ అనేది డైలీ వన్స్ ఇస్తే సరిపోతుంది మంచి ప్రోటీన్ ఫుడ్ అని పెట్టాలి కాల్షియం డైట్ ఇలాగ ఇవ్వడం వల్ల వీళ్ళు ఒక టెన్ డేస్కి ఆ పెయిన్ రెడ్యూస్ అవుతుందండి ఫస్ట్ వన్ టు ఒక ఫోర్ డేస్ సివియర్ పెయిన్ ఉంటుంది సో చిన్నవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా బాధపడతారు పెయిన్ ఉంటుంది సో వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తూ కొంచెం మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తే ఇది అనేది క్లియర్ అయిపోతుందండి ఇది క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అనేది సివియర్ అయితేనే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళకైనా సరే స్లింగ్ బ్యాగ్ ఆర్ క్లావికల్ బ్రేస్ లేదా మనం ఇవి కొనకపోయినా జస్ట్ టవల్స్తో కూడా సపోర్ట్ చేయొచ్చండి రోలర్ బ్యాండేజెస్తో వాటితో కూడా సపోర్ట్ చేసుకోవచ్చు కమ్యూనిటీ లెవెల్లో అయితే ఇలాగ హ్యాండ్కి సపోర్ట్ ఉండేలాగా మన స్లింగ్ అనేది అరేంజ్ చేయవచ్చు వాళ్ళకి రోలర్ బ్యాండేజెస్తో స్లింగ్ లేదా ఇది క్లాకల్ బ్రేస్ కూడా మనం గాస్ పీస్తో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు బట్ అది మెయింటైన్ చేయడానికి కొంచెం వాళ్ళకి స్వెట్ అది ఉంటుంది కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ ఎగైన్ వేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు అఫోర్డబుల్ అయితే ఇది చెప్పొచ్చు లేదంటే మనం రోలర్ బ్యాండేజ్తో లేదా మనకి ఉంటుంది కదండి బ్యాండేజెస్ వాటితోని మనం వాళ్ళ సపోర్ట్ స్లింగ్ అనేది ఏర్పాటు చేయొచ్చు స్లింగ్ వేస్తే సరిపోతుందండి ఆల్మోస్ట్ రికవర్ అయిపోతుంది మూమెంట్ రిస్ట్రిక్ చేస్తే ఒక టెన్ డేస్ అనేది టైం అనేది పడుతుంది ఇది క్లావికల్ బోన్ ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి కొంచెం పెయిన్ అనేది ఉంటుంది ఓకే ఇది మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఏవైనా డౌట్స్ ఉంటే మెసేజ్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఐ విల్ క్లారిఫై ఓకే థ్యాంక్ యూ